హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఒకంత తానే గెలుస్తాను అనే కాన్ఫిడెన్స్తో ఉన్నప్పటికీ అక్కడక్కడ మాధవీలత గారి యొక్క ప్రభంజనాన్ని చూసి కాస్త భయపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. నగర వీధుల్లో ఆమె పర్యటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి విషయం, అలాగే దానికి వస్తున్నటువంటి ప్రచారం, విశేష స్పందన, ఇవన్నీ కూడా అక్కడ రాజకీయాల్లో మార్పునకు సంకేతమని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే తన ప్రత్యర్థి అయిన ఎంఐఎం అధినేత సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఘాటు విమర్శలు చేస్తూ ఉన్నారు మాధవీలత. ఈసారి హైదరాబాద్లో ఎగిరేది బీజేపీ జెండానే అని చెప్పి ఖచ్చితంగా ఆమె ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే సభలు సమావేశాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి నడుమ కొన్ని వివాదాలు, కొన్ని కేసులు కూడా ఆమెపైన నమోదవుతూ ఉన్నాయి. నగరంలోని కొన్ని ప్రాంతాలు సున్నితమైనవిగా ఉండగా ఆ ప్రాంతాల్లో బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఈ క్రమంలో మాధవీలత పాల్గొన్న సభకు బందోబస్తుగా సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి వచ్చారు. ఆ సమయంలో మాధవీలతను చూసినటువంటి ఉమాదేవి చిరునవ్వుతో పలకరించడమే కాకుండా ఆమెను ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కట్ చేస్తే డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి ఓ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని ఇలా ఆలింగనం చేసుకుని వ్యవహరించడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం క్రిందకే వస్తుందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు ఉమాదేవిపై వేటు వేశారు. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటించినటువంటి మాధవీలత సిద్ధి అంబర్ బజార్ మీదుగా వెళ్తున్న సమయంలో మసీదును చూస్తూ విల్లు ఎక్కుపెట్టినట్లుగా వ్యవహరించారు అని చెప్పేసి ఒక దుమారం చెలరేగింది. అది యాక్చువల్గా ఫ్యాబ్రికేటెడ్ వీడియో. ఇదే అంశంపై మహమ్మద్ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగం బజార్లో పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వీడియో ఆధారంగా మాధవీలత ప్రవర్తన మైనారిటీల మనోభావాలను కించపరిచేలా ఉన్నదని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బేగం బజార్ పోలీసులు మాధవీలతపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు పడింది. కాగా మాధవీలత పోలీసుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిధిలో పనిచేస్తున్నారా, ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నారు అని చెప్పేసి ఆమె మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీరుపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజును కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎన్నికల వేళ అసదుద్దీన్ తీరు సరిగ్గా లేదు, హిందువులు బాధపడేలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, దీన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు, బీఫ్ జిందాబాద్ అని ప్రచారం చేస్తున్నారు, అది ఎంతవరకు సబబు, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యవహరించడం మంచిదా, మంచిది కాదు, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర వారు చేస్తున్నారు, అసదుద్దీన్ ఓవైసీపై ముందు చర్యలు తీసుకోండి అని ఆమె డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అలాగే తాను మసీదుపై గురిపెట్టి బాణం వేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయంలో కెమెరాను తిప్పటం వల్ల అలా కనిపించిందని, విచారణ చేపట్టకుండా పోలీసులు తనపై కేసు నమోదు చేశారు అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక అంతేకాదు పోలీసుల తీరుపై కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిపైన దృష్టి సారించాలి, ఈవెన్ పోలీసులపైన కూడా అని చెప్పి మాధవీలత సీఈఓ వికాస్ రాజుని కోరడం జరిగింది.